గుంట భూమి కూడా కబ్జా చేయలేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున అన్నారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేపు సీఎం కేసీఆర్ అధికారులను తీసుకుని రావాలని, తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామన్నారు. ఎంత ఆరోపణలు చేస్తే అంత కిందికి పోతుంది ఆ పార్టీ, అంత చెడ్డ పేరు వస్తుంది ఆ ముఖ్యమంత్రి గారికి. ఇప్పటికైనా ఆ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని, నేను ఇప్పుడు కూడా ఏం సవాల్ చేస్తున్నా అంటే, రేపే ఆ ముఖ్యమంత్రి గారు ఒక్కరే రావాలి. వీళ్ళకి ఎట్లా అనేది గట్లాంటివి ఉంటాయి వీళ్ళకి. అందుకే ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఎంతో మంది వచ్చిరు పోయిర్రు, ఈయన కూడా గట్లానే పోతాడు. ఇప్పుడు మేము చెప్తున్నాము, ముఖ్యమంత్రి గారికి తెలియదా, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తలేదు, ఆఫీసులు ఉన్నటువంటి వాళ్ళకి, ఎంఆర్ఓ వాళ్ళకి కానీ కలెక్టర్లకు కానీ, కలెక్టర్ చదువుకొని వచ్చినటువంటి కలెక్టర్ ఆయనకన్నా తెలియాలి కదా. వాళ్ళకి ఇచ్చిన సర్వే నెంబర్లు ఇవి సార్, వాళ్ళ మీద వేస్తందుకే ఉంది ఆ ఛానల్ ఆ పత్రిక. మొన్న మా ఎలక్షన్ లో అప్పుడు చూసినాం హుజరాబాద్ లో, ఒక్కరు కూడా ఆ పేపర్ కొనలే, ఆ ఛానల్ చూడలే. అవన్నీ 1111 ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.